అప్పుడు సకజన సమ్మెల పట ఎంతో త్యాగం చేసి దాదాపు నెల రోజులు మేము 28 రోజులు మేము స్ట్రైక్ లో పాల్గొన్నాము. మేము బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ అని ఆడడం నానుడి. అయితే మా ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ లేదు. కనీసం ఎంతో మంది పేదలు రిటైర్మెంట్ లేక ఎంతో మంది రిటైర్మెంట్ పెన్షన్ లేక ఎంతో మంది బాధపడుతున్నారు. నెల రోజులు కష్టపడి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మాకు నెల రోజుల జీతం రావాలా లేదా అన్నయ్య? కాబట్టి మీరు మీ ద్వారా మేము ఆర్టీసీని సర్వనాశనం చేసింది. ఇప్పటికే సర్వనాశనం చేసినట్టు పెద్ద ప్రైవేటీకరణ చేస్తున్నాను అనుకోండి. కానీ మా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయగలరని మీ ద్వారా నేను చెప్తున్నాను. మా కార్మికులు కూడా మీ అందరూ గ్రాడ్యుయేట్స్ అంతా మీకు సహకరిస్తారు. థ్యాంక్ యూ పెద్ద. ఆర్టీసీలో అవస్థ గిట్లుంది. ఆర్టీసీ అనే దాన్ని ఒలెక్ట్రా అని ఒక కంపెనీ ఉంది, మెగా కృష్ణారెడ్డిది. మనకు అమ్మేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు కేసీఆర్. మొత్తం ఆర్టీసీ కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ సంస్థను మొత్తం చంపాలంటే అది పిచ్చి సంస్థ, దొంగ సంస్థ అని చెప్పి ముద్రలేయాలి. అది లాభాలలో లేదని చెప్పాలి, దాన్ని అమ్మేసేయాలి కథం. ఈ కార్యక్రమానికి తెరలేపిండు సారు అక్కడ. ఇంకా ఎవరైనా ఆర్టీసీ వీళ్ళు ఆటో వాళ్ళది ఏదో పెంచిండు కదన్న ఇన్సూరెన్సా? ఏదో పెంచిండు కదా ఆటో వాళ్ళ ట్యాక్స్ ఇన్సూరెన్సా? ఎంతుండే అప్పుడు ఎంతుండే? అంటే ట్యాక్స్ 500 రద్దు చేసిండు, ఇన్సూరెన్స్ 3000 పెంచిండు. ఇది కేసీఆర్ ఏలవాడి. ఎట్లుంది? అద్భుతంగా లేదు?